టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందం 2023 ఆగస్టు 15లుగా 75 పాఠశాలలను సందర్శించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. పాఠశాల విద్యార్థుల్లో క్రీడల పట్ల అవగాహన స్ఫూర్తి కలిగించాలన్నారు. ప్రధానమంత్రి ఈ నెల 16న ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత క్రీడాకారులకు తన నివాసంలో తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి క్రీడాకారుణ్ణి పేరు పేరున పలకరిస్తూ వారిని ఉత్తేజపరిచారు. ప్రతి ఒక్కరి ఆట తీరును ప్రధానంగా ప్రశంసించారు ప్రధానమంత్రి. దేశంలో క్రీడా సదుపాయాలను మెరుగుపరచడంపై తమ ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవాలని ప్రధాని క్రీడాకారులకు సూచించారు. విందులో భాగంగా ప్రధాని జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్లో కాంస్యం సాధించిన పివి సింధుకి ఇష్టమైన చూర్మా ఐస్ క్రీంలను ప్రత్యేకంగా తెప్పించారు. क्योंकि आप खेलकूद के व्यक्ति हैं और जो आपकी महारत है वही चीज आप करें, ये मेरी अपेक्षा है. 2023 15 अगस्त करीब करीब 2 साल आपके पास होंगे. क्या इस 2 साल में एक एक खिलाड़ी, यानी ऐसा नहीं पूरी हॉकी की टीम, ऐसा नहीं, हॉकी का सब खिलाड़ी, क्या कम से कम आपको जहां पसंद हो 75 स्कूल्स में आप विजिट कर सकते हैं? यानी एक एक प्लेयर स्कूल वाले बुलाए तो अच्छी बात है, वरना आप खुद स्कूल वालों को कहिए कि मैं आपके बच्चों के साथ 1 घंटा मैं बिताना चाहता हूं.